సో బ్రదర్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు అన్న. చంద్రబాబు ఎందుకని? చంద్రబాబు ఇప్పుడు జగన్ ఓన్లీ స్కూల్ పిల్లలకు మరియు డెవలప్మెంట్ అంతగానో ఏరియాలో లేదన్న. ఏపీలో డెవలప్మెంట్ అంత ఎట్లా అంటే మరీ హై లెవెల్గా లేకుండా ఓన్లీ స్కూల్ వాళ్ళకే స్టూడెంట్స్కే చేస్తున్నాడు. మొత్తం ఓవరాల్గా సీఎం అన్నప్పుడు ఓవరాల్గా చూసుకోవాలి కదా మొత్తం. రోడ్లని ఇట్లా అన్ని రోడ్స్ అట్లనే వదిలేసిండు మొత్తం. మరి అభివృద్ధి చేసామంటున్నారు కదా పేదలకు, ఇప్పుడు అట్లానే ఇల్లు కావచ్చు, ఇళ్ళ పథకాలు అట్లని, ఇప్పుడు జాబ్స్ లేని వాళ్ళకి ఐటీ కూడా తీసుకొచ్చామంటున్నారు వైజాగ్లో. చెప్తారు చేస్తారా? ఇప్పుడు అన్ని చేస్తా అని చెప్తారు కానీ చేస్తారా అందరు? ఇప్పుడు మన దాంట్లో కూడా మనది కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా, అంతే అది కూడా అంతే చేస్తా అంటారు కానీ అమ్ముల్లోకి చేయరు. చంద్రబాబు నాయుడు గారు వస్తారంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద రాబోతున్నారు కదా, మరి ఈసారి 170 సీట్స్ కొడతారంటారా? ఏమో తెలియదన్నా, అప్పటి ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రజల మీద డిపెండ్ అయి ఉన్నాయి. ప్రజెంట్ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ ఆఖరికి వచ్చే రోజు వరకు కేసీఆర్ అన్నారు కానీ ఆఖరికి మన సీఎం రేవంత్ వచ్చాడు. అలాగే జగన్ అని ట్విస్ట్లో ఉన్నది. ఆఖరి చంద్రబాబు వచ్చే చాయిస్ అయితే 100% ఉంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి లాస్ట్ టైం అయితే ఓడిపోవడం జరిగింది, ఈసారి మరి అసెంబ్లీకి వెళ్తారంటారా? వెళ్తాడన్న, అంటే ప్రతిసారి పోటీ చేసి ఈసారి జయకుండా అయితే ఒక్కరు కదా అన్న, ప్రతిసారి వెళ్ళాల్సిందే. ఇప్పుడు టీడీపీతో కలిసిండు కాదన్న, టీడీపీతో కలిసిండు కదా, పోయే అవకాశం ఉంది. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే? సింగిల్గా పోటీ చేస్తే కష్టమే అన్న, చంద్రబాబు వస్తాడు. సో మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఉన్నారు కదా, షర్మిల గారు సొంత చెల్లెలే అన్న మీదకి పోటీ వెళ్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్? అదంటే చాలా వేరు అన్న, అది తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ బిడ్డనే అని చెప్పి కానీ మళ్ళా ఆంధ్రలో కూడా అదే కదా, సొంత అన్న మీదకే మళ్ళీ పోటీ అంటే, అంటే కాంగ్రెస్ కాకుండా వాళ్ళ అన్నకే సపోర్ట్ చేస్తే బాగుండు. వాళ్ళ ఇంట్లోనే పోటీ అయిపోతుంది ఇంకా. అలాగా ఇప్పుడు షర్మిల గారు జగన్ది మొత్తం ఇది ఉంది, సిగరెట్స్ ఉంటాయి అవన్నీ బయట పెడుతుంది, ఏముంటుంది అన్న ఇంకా సొంత చెల్లెలు బయట పెడుతుండే ఉంటుంది. నారా లోకేష్ గారు అయితే ఇప్పటివరకు అన్ని పాదయాత్రలు అవి చేస్తుండు కదా లాస్ట్. ఏం చెప్తారు ఫైనల్గా అభిప్రాయాలకి? నేనైతే డిసిజన్ చంద్రబాబు వస్తాడని అనుకుంటున్నాను అన్న, ప్రజెంట్ ఎలక్షన్లో సీఎం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు బ్రదర్? సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న, ఎందుకంటే మాకు పథకాలు అన్నీ కరెక్ట్గా ఇచ్చాడు. ఆటో వాళ్ళకి 10,000 చొప్పున సంవత్సరానికి ఒకసారి ఇచ్చాడు. మళ్ళీ వచ్చాము అమ్మ ఒడి పథకం అంతా బాగా డెవలప్ చేస్తున్నాడు, మాకంతా బాగానే ఉంది అక్కడ. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే గెలిచే అవకాశాలు అయితే అసలు ఏం లేవు. పొత్తుల మీద వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు పొత్తుల మీద వచ్చినా సరే గెలిచేది ఏం లేదన్న. గెలిచే వాళ్ళు అయితే లాస్ట్ టైం పొత్తులు ఎన్ని పెట్టుకున్నా సరే లాస్ట్ టైం ఎమ్మెల్యేగానే గెలవలేదు, ఇప్పుడు ఎలా గెలుస్తారు? గెలుస్తారో లేదో అది చూడాలి ఫస్ట్. ముందు గెలిచిన తర్వాత ఒకసారైనా గెలిస్తే నమ్మకం వచ్చింది, ఒకసారి కూడా గెలవకుండా మాకెలా వచ్చింది నమ్మకం? ఆయన గెలిచినా సరే ఆయన ఎమ్మెల్యే కింద గెలిస్తే గెలవచ్చు కానీ సీఎం అయితే కాలేడు ఆయన. షర్మిల గారు ఎంట్రీ ఎట్లుంది బ్రదర్? ఇప్పుడు షర్మిల గారు రాకతో ఓట్లు ఏమైనా చీలతే అంటారా? అదే ఉండదు అన్న, చీలేదు ఏముండదు ఓట్లు గీట్లు. ఇక్కడ హైదరాబాద్లో పోటీ చేశారు, ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు కదా. ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడే ఏం జరగకపోతే అక్కడికి వచ్చి ఏం చేస్తారని, ఏం జరగదు కదా అక్కడ. మరి అయితే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, అంతా ఇటే వస్తున్నారు అంటున్నారు కదా. లేదన్న, అక్కడ బాగానే ఉండిద్ది, అక్కడ మొత్తం ఏ టు జెడ్ అక్కడ బాగానే ఉంటాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, చేసుకునే వాళ్ళు ఉన్నారు, బాగానే ఉండిద్ది. ఇక్కడ స్టడీ పర్పస్ మీద రావడమే కానీ అంతకు మించి ఏం లేదు ఇక్కడికి. ఇక్కడ జాబ్ కోసం అయితే ఇక్కడ చాలా మంది తక్కువ, ఇంకా స్టడీ పర్పస్ మీదే ఎక్కువ వస్తారు ఇక్కడికి. ఏం చెప్తావు బ్రదర్ నెక్స్ట్ ఏపీ? జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్గా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కాంగ్రెస్ బీజేపీ ఎంతమంది వచ్చినా సోనియా గాంధీ డైరెక్ట్గా వచ్చి పోటీ చేసినా గెలవరు ఏపీలో.